తల్లిదండ్రులకు వాళ్ళు పెట్టే ఒక కానుకల ప్రతి సంవత్సరం మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం గతంలో కంటే మెరుగ్గా 10 రకాల చీరలు, తర్వాత 10 రంగులు, అంటే మొత్తం కలిసి దాదాపు 100 రకాలు. గతంలో మీరు చూస్తున్నారు ఇన్ని రకాలు లేకుండా, కానీ ఈసారి మాత్రం 100 రకాల చీరలు తయారు చేయించి, అంటే ఈ చీరలు తయారు చేయించడం కూడా మేతన్నలు ఎవరైతే ఉన్నారో మన పక్క జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా వారందరికీ సహాయం అందజేసి ఆకుల వృత్తి వాళ్ళు కూడా అభివృద్ధి చెందేటట్టుగా. ఈ మంత్రి గారికి టైం బాగా బిజీ ఉన్నా వచ్చిండు అని ఒక మాట అన్నారు. ఏం లేదు, నేను బిజీ ఉన్నా ఏమున్నా మీ రోడ్లే ఆశీర్వదించి గెలిపిస్తున్నా. నేను ఎమ్మెల్యేనైనా ఇవాళ మంత్రినైనా మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కలుసుకోవడం కంటే ఆనందం నాకేమి ఉండదు. ఎంత బిజీ ఉన్నా నేను వచ్చుడు వచ్చుడే, ఒకరు అటు ఇటు కావచ్చు కానీ వచ్చుడు మాత్రం పక్క, మీ అందరితో కలుసుకోండి మాత్రం పక్క. అట్లనే నేను వస్తా ఉంటే ఈ చెక్ డ్యాంలు అవన్నీ చూసుకుంటా వస్తున్నాం. మన మూత దగ్గర, మూత బ్రిడ్జ్ దగ్గర, వేల్పూర్ బ్రిడ్జ్ దగ్గర చెక్ డ్యాంలు మంచిగా అయిపోయి ఆ వాగుల నిండా నీళ్లుండి తను అంటా ఉన్నాడు ఇట్లా మంచిగా ఏంది గమ్మత్తున్నది మా కలెక్టర్ గారు కూడా అంటా ఉన్నారు. కానీ నాకు ఇంకా తృప్తి లేదు. ఆ చెక్ డ్యాంల వల్ల ఏదో ఒక 2-3 రోజులు లాభ పడుతున్నాయి, కానీ భీమగల్ మండలం మొత్తం కూడా మంచిగా లేని పరిస్థితి ఉన్నది. నాకు తృప్తి లేదు. తెచ్చినాం తాళేశ్వరంకెళ్ళి తిండికెళ్ళి 250 కిలోమీటర్లు గంగ వెనక్కు నడుచుకుంటా వచ్చి అలా పోచంపాల నీళ్లు పడ్డది, కిందికెళ్ళి నీళ్ళు తీసుకొచ్చినాం పై. కానీ అయినా నాకు తృప్తి లేదు. నాకు తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే భీమగల్ మండలంలోని అన్ని గ్రామాలకు కూడా ఆ కాళేశ్వర నీళ్లు రావాలి. ఆ నీళ్లు వచ్చి మా రైతన్నల బతుకు మంచిగా కావాలి, మంచిగా చేయలేక పైసలు ఆడాలి. పైసలు ఆడి అంగడికి అంగడికి భీమగల్కి వచ్చి బాధాపుతో 1000 రూపాయలు కసినట్టు పోవాలి, కసింత రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి నేను మొన్ననే చెప్పిన పోచంపాడు ప్రయాణి దగ్గర కాళేశ్వర నీళ్లు కిందికెళ్లి పైకచ్చడ దాకినప్పుడు నేను చెప్పిన నా ఒక మిషన్ అయిపోయింది, ఒక పని అయింది. కానీ నా నెక్స్ట్ మిషన్, నా నెక్స్ట్ 2వ పని నేను చేసేది ప్యాకేజ్ 21 ద్వారా ఇలా పైప్ లైన్లు వేసి భీమగల్ మండలంలోని అన్ని గ్రామాలకు కాళేశ్వర నీళ్లు తీసుకురావడం నా నెక్స్ట్ మిషన్ అని చెప్పి నేను ఆ రోజు ప్రకటిస్తున్నా.